పథకాలు అన్ని పెట్టారు కదా, ఆటో వాళ్ళకి 10,000 వస్తుందంట కదా. పథకాలు 10,000 వేస్తే నెల సంవత్సరానికి 20,000 మా కాంచి వసూలు చేసుకుంటున్నాడు ఆటో డ్రైవర్ల కాడ. ఏ రకంగా ఫైన్ల రూపంలో రోడ్డు మీద ప్యాసింజర్ ఎక్కించుకున్నా ఫైన్ వేస్తాడు, రోడ్డు మీద ప్యాసింజర్ దింపినా ఫైన్ వేస్తాడు. అట్లా ఒక్కొక్క ఫైన్ వచ్చి 355 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఫైన్లు వేస్తున్నారు, ఫైన్లు కంపల్సరీ సంవత్సరానికి 20,000 చేస్తారు కట్టడం. ప్రతిసారి నెల వారానికి 2-3 ఫైన్లు వేస్తూనే ఉంటాడు మాకు కంపల్సరీ వేస్తాడు. వారానికి మళ్ళీ పొద్దున్నే వచ్చి పోలీసులు వచ్చి 10,000 డబ్బులు వసూలు చేసుకుని మేము బండి కదిలినారు కంపల్సరీ. మళ్ళీ అది కట్టాలనుకో మళ్ళీ ఫైన్ వేస్తాం. ఆ ప్రభుత్వమే సో జగన్ అమౌంట్ ఇచ్చినా కూడా లాక్కుంటున్నాడు. లాభం లేదు, లాక్కుంటున్నాడు మా కాంచి, ఇంకా లాక్కుంటారు కానీ మాకు ఏ ఉపయోగం. ఏమంటారు మళ్ళీ జగన్ రావాలా వద్దా? అసలు మాకు అవసరమే లేదు, జగన్ ప్రభుత్వమే వద్దు మాకు. వద్దు మాకు టీడీపీ ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది మీకు? చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఇప్పుడు డీజిల్ రేటు 110 రూపాయలు డీజిల్ రేట్ ఇక్కడ, అప్పుడు 55 రూపాయలు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. 55 రూపాయలు డీజిల్ ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు 110 రూపాయలు డీజిల్. చాలా కష్టం ఈ ప్రభుత్వం బతకాలంటే. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా, తను బెయిల్ పైన వస్తాడంటారా? సార్ కంపల్సరీ వస్తారు, ఏం తప్పు చేసినాడు రానికి? కంపల్సరీ వస్తాడు, తప్ప ఏం చేయలేదు, తప్ప చేసేట లోపల. అంటే ఇప్పుడు అవినీతి జరిగిందని చాలా మంది మైండ్ లోకి వెళ్ళిపోయింది. ఈ జగన్ అన్న ఎన్నో కోట్లు తిన్నాడే బయట తిరుగుతున్నాడంట, ఈ మంచి ఏం తప్ప చేయడం లోపల ఉన్నట్టు ఏం తప్ప ఏముంది? ఏ కాదు, తప్ప ఏం లేదు. అది క్రియేట్ చేశారంటారా లేదంటే నిజంగానే క్రియేట్ చేశారు? అంతే అంతా క్రియేట్ చేసి పెట్టినారు అవన్నీ. సో నెక్స్ట్ ఎవరు రావాలంటారు మొత్తానికి? టీడీపీ ప్రభుత్వం రావాలను. జనసేనకి ఏం అవకాశం? జనసేన మాకు మద్దతు ఇస్తుంది కదా టీడీపీ ప్రభుత్వం. ఎమ్మెల్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ గారు? కావచ్చు, చెప్పాలి కావచ్చు. అవుతాడు నారా లోకేష్ అవుతాడు, నారా లోకేష్ అవుతాడు కంపల్సరీ అవుతాడు. అంటే మొన్న బాలకృష్ణ గారు మీ సమితి తొడగొట్టారండి. బాలకృష్ణ సభలో మీసం తిప్పి తొడగొట్టి ఛాలెంజ్ చేసినట్టు చెప్పారని చెప్పారు కదా, దాని గురించి అది రైట్ అంటారా? అది ఆయన పర్సనల్ ఒపీనియన్, మనకేం చెప్పలేము. అది పర్సనలే, బట్ సభలో అట్లా బిహేవ్ చేయడం మంచిది కాదు, అది రైట్ ఆర్ రాంగ్? అలా అందరి ముందు బిహేవ్ చేయడం రాంగ్ యాక్చువల్లీ. అంతే తనకి ఏం యాంగ్జైటీ ఏం కోపం ఎవరి మీద ఉందో ఎవరు చెప్పలేం కదా. సో అది ఆ టైంలో అలా వచ్చిందేమో మా అభిప్రాయం అది. సో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారంటారు? ఐ థింక్ ఇది 50-50 ఛాన్సెస్ ఉంది ఈసారి. ఎవరెవరికి అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా మామూలుగా లేడు కదా, సో జగన్ కూడా. అంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ జైల్లో ఉన్నారు కదా, ఎట్లా సీఎం అవుతారు అంటారు? మేబీ తన నెట్వర్క్ యూజ్ చేసి ఏమైనా చేయొచ్చు అనిపిస్తుంది. సో మీకు జగన్ పరిపాలన నచ్చిందా, బాబు పరిపాలన నచ్చిందా? కొంచెం జగన్ అయితే కొంచెం అందరు కొంచెం హౌసెస్ అట్లా ఇచ్చినారు, అట్లనే చంద్రబాబు కూడా ఏం చేయలేదు అని. లైక్ అమరావతి ఇట్లా హై డెవలప్మెంట్, ఇంకా ముంబై ఇండస్ట్రియల్ బ్రాంచెస్ ఇట్లా చాలా ఓపెన్ చేపించినాడు. సో ఇంకా ఆయనకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో, ఆయన వస్తే కొంచెం ఎక్కువ డెవలప్ చేయొచ్చు అనిపిస్తుంది. చంద్రబాబు జగన్ వస్తే అంటే నాకు తెలిసి జగన్ కి ఇప్పుడు అంత అంత ఇంటర్నేషనల్ లెవెల్ అంత కాంటాక్ట్స్ నాకు లేవనిపిస్తుంది. సో ఒకవేళ వెళ్ళినా కూడా బాబు వస్తే డెవలప్ ఉంటుంది, జగన్ వస్తే ఉండదు అంటారా? అలా చెప్పడం లేదు, ఇద్దరు ఒకేలాగుంది డెవలప్మెంట్ ప్రకారం అయితే. సో చూడాలి ఎవరు వస్తారు. జనసేనకి ఏం అవకాశం లేదంటారా? నాకు అంత ఐడియా లేదండి. జనసేన ఐడియా లేదు అంటే ఇప్పుడు యూత్ అంతా దీనికి సపోర్ట్ ఉన్నారు కదా. నేను ఎక్కువ అంటే చూడలేదు, నేను విన్న దాని ప్రకారం నేను మాట్లాడినా అంటే.